అమరావతిపై హైకోర్టుకు జగన్ సర్కార్. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన అమరావతి తీర్పుపై అఫిడవిట్ దాఖలు చేసింది. గతంలో అమరావతి స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాలని హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం భారీ చర్చ పెట్టింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టుకు సీఎస్ సమీర్ శర్మ అమరావతి తీర్పుకు సంబంధించి 190 పేజీల అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ఆయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. అలాగే హైకోర్టు తీర్పును అమలు చేసే క్రమంలో అమరావతిని అభివృద్ధి చేసేందుకు 4 ఏళ్లు గడువు ఇవ్వాలని కోరారు. వాస్తవానికి సిఆర్డీఏ చట్టం ప్రకారం చూసినా 2024 వరకు అమరావతిని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు దృష్టికి తెచ్చారు. 6 నెలల్లో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదనే అంశాన్ని ఫైనల్గా ఆయన హైకోర్టుకు తెలిపారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన చట్టాలని వెనక తీసుకుంది. అయితే అప్పటికే వీటిపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు మూడు రాజధానుల ఏర్పాటు చెల్లదని, అమరావతిని మాత్రమే సిఆర్డీఏ చట్టం ప్రకారం అభివృద్ధి చేయాలని తీర్పునిచ్చింది. అంతేకాదు నెల రోజుల్లో రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలని, అలాగే 6 నెలల్లో అమరావతిలో పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టింది. వీటి వివరాలని ఎప్పటికప్పుడు అఫిడవిట్ల రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ అసెంబ్లీలో చర్చ పెట్టింది. హైకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుపెట్టడంతో పాటు అసెంబ్లీ నిర్ణయాలలో జోక్యం చేసుకోవద్దంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా పంపింది. జడ్జీల తీరును సీఎంతో పాటు మంత్రులు కూడా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. హైకోర్టు చెప్పిన ప్రకారం రైతులకు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిఎస్ సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అంటే ఓవైపు హైకోర్టు తీర్పును తప్పుబడుతూ అసెంబ్లీలో చర్చ పెట్టినా కోర్టు తీర్పును అమలు చేస్తున్నట్లు, అఫిడవిట్ దాఖలు చేసినట్లు అర్థమవుతోంది.